మీ కూల్చివేత సత్యం గుర్తుపెట్టుకో.
తెలుగు జాతి నుంచి ఒకే ఒక్క ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు గోల్డ్. ఏం చెప్పదలుచుకున్నావు? ప్రభుత్వాన్ని కూల్చిపార దొబ్బితే అది రైట్. అంతకుమించి కూల్చిపారేయాలి ప్రభుత్వాన్ని, అదే ఒకటే శరణ్యం. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు, ఇక్కడేమో వైఎస్ఆర్ గారి విగ్రహాన్ని పెట్టుకున్నారు, అక్కడేమో నందిని కూల్చేశారు, అందరు పూజించుకుని నందిని కూల్చేశారు, పివి నరసింహారావు గారి విగ్రహం కూల్చేశారు, ఇందిరాగాంధీ గారి విగ్రహం కూల్చేశారు, మహాత్మా గాంధీ గారి విగ్రహం కూల్చేశారు. ఇదేమన్నా ఇదంటే కాకినాడ రాజమండ్రి ఇదేమన్నా రోడ్లు వెడల్పు చేయడానికి పెదకాకానిలో ఆయన ఇంటి ముందు 15 అడుగులు అక్కడ లేదు విస్తరణ, అక్కడ వర్తించదు, ఇక్కడికే ఇక్కడికే. అయినా ఏదన్నా మాట్లాడదామంటే మీరు ఎవరు ఆపడానికి? అంటే ఇదేంటి, ఏప్రిల్ నెలలో మార్చి 14 ఇప్పటం గ్రామస్తులు మా సభకి ఇచ్చారన్న కానీ వీళ్ళ మీద కక్ష కట్టి వైసీపీ గుండాలకి ఇదే చెప్తారు, మీరు ఇలాగే చేస్తా ఉండండి, ఇడుపుల పాయలమే హైవే వేస్తాం మీ మీద, గుర్తుపెట్టుకోండి. పిచ్చేశాలి కానీ మీరు మీరు గొంతులు పూడ్చలేరు, రోడ్లు వేయలేరు, రోడ్లు విస్తరణ కావాలి, సిగ్గుందా పనికి మళ్ళీ ప్రభుత్వానికి? మేము గొండాలా? మేమన్నా పోలీసు వ్యవస్థ కూడా చెప్తా ఉన్నాం, రేపులు చేసే వాళ్ళని మీరు రక్షించండి, కూల్చేసే వాళ్ళని మీరు మా మామూలుగా వాళ్ళ కుమ్ము కానీ మేమేం చేస్తాం. అందుకే పోలీస్ అధికారులు కూడా చెప్పాం, మా కేడర్ కంద రాయబాబు ఈ రోజు నుంచి మీరు ధర్నా చేసినా ఏమి చేసినా ఒక్క పోలీస్ అధికారి మీ చేయకండి, అలాగని చెప్పి ముందుకు వెళ్ళకుండా వద్దు, చేతులు కట్టుకొని ఇట్లా ఇట్లా పట్టుకొని ముందుకు వెళ్ళండి, ఆగద్దు. ఇదే ఇదే పోలీసులు కూడా మన సోదరులే, వారికి కూడా కష్టాలు ఉన్నాయి, అందుకని దృష్టిలో పెట్టుకోండి. మొత్తం సస్పెన్షన్ మళ్ళీ అక్కడ మాట్లాడతారు.